అభిగారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు హనుమంతరావు అండి. అన్న హనుమంతరావు. సరే అండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటంటారు? బొమ్మలు చేస్తామండి. ఇది మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు అంటే ఈ వ్యాపారంలోకి మీ నాన్నగారు దిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు? ఆయన ఇప్పుడేంటే పని చేయట్లేదండి. ఆయన సరే, ఆయన వ్యాపారం చేసేవాడు కాదు, చేసి మామూలు షాపులలో కమ్ముకునేవాడు. అంటే సొంతంగా తయారు చేసి వేరే ఊరు వెళ్ళి షాపులకు అమ్మేవారండి? వేరే ఊరండి, ఇక్కడే అమ్మేవాడు. ఇక్కడే కొండపల్లిలోనే షాపుల్లో అమ్మేవాడు. మరి మీ చదువు చూసుకుంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? మేమండి అయితే అంతవరకు చదివామండి. మా కొండపల్లి మమ్మల్లో చదవనవాడు అంటే ఎవడు ఉండండి. చదువుకుంటానే వృత్తి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం చేసేవాడు అవ్వలేడు. 10 ఏళ్ళ తర్వాత మాత్రం ఇది అంతరించిపోయింది పేరంటే. ఎందుకంటే ఇది మా నాన్నగారు ఉన్నప్పుడు మేము నలుగురు ఉండేవాళ్ళం. నలుగురు చేసుకున్నాం. ఇవాళ 10 కుటుంబాలకు ఒక్కడ కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ మెటీరియల్ కాస్ట్ పెరిగింది. 500 పని చేస్తే 250 మెటీరియల్ కాస్ట్కి వెళ్ళిపోతుంది. అయితే ఇది పుట్టి 400 సంవత్సరాలు చరిత్ర ఉంది కొండపల్లి బొమ్మకి. ఇంకా 10 ఏళ్ళలో మాత్రం అంతరించిపోయింది. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు చేస్తాను. చూసుకోండి, మీ కుటుంబ సహాయం ఈ వ్యాపారంలో ఎంతవరకు ఉంటుంది అంటారు? కుటుంబం అంటే అందరూ చేయాలండి. చిన్నపిల్లలు కానివ్వండి, చేయాల్సింది. అది అదేంటంటే మేము ఆరోగ్ర చదివి కానివ్వండి చేస్తారు. ఏదో వచ్చిన పని చిన్నచనే. అదే చదువుకున్నా అనుకుంటే ఆడు ఇంజనీరింగ్ చదివినా డిగ్రీ చదివినా వాడు చదివిన దాకా ఇది వచ్చిన పని 30% వచ్చింది తెచ్చుకుంటాడు. తర్వాత ఆడు చదువుకున్నాక ఆడు ఏది ఇష్టం అయితే దానిలో గెలిపాలి అంతే. మరి మీరు ఈ వ్యాపారం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏమంటే ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ హయాంలోనే మీ నాన్నగారు ద్వారానే స్టార్ట్ చేశారు? నాన్నగారు కానీ మేము వచ్చిన కానీ చేస్తాం. మీ వ్యాపారం పేరేంటి అసలు? పేరేమి ఉండదండి, అది కొండపల్లి బొమ్మలు అంటారు. ఇది ప్రపంచ పశ్చాతి కాంచింది. మన ఇండియాలో కానీ ఏ దేశంలో కూడా ఇలాంటి పోలిన వృత్తి అనేది ఉండదు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఓ లైట్ వెయిట్ అనమాట. ఇది మేము వాడే కర్ర. ఇది 100 కేజీలు బరువు ఉందనుకోండి, తెచ్చినప్పుడు 25 కేజీలు బరువు అయింది. అదేంటంటే మిగతా 75% మైనస్ అయిపోయింది. తర్వాత మేము వాడేది ఇది ముక్కు అంటాం దీన్ని. మనం చింతపెక్కల నుంచి దాన్ని పౌడర్ని పట్టించి ఉడకబెడతాము. దాన్ని రంపం పట్టు దాన్ని జల్లించి 2 మిక్స్ చేసి ఈ బొమ్మలా తయారు చేస్తాం. ఏంటంటే ఒక ఇదేంటంటే ఈ కర్రని పొగలేసినా వేడి అంత రాదు, పొగొచ్చింది. పైగా ఏంటంటే బొగ్గులు హీట్ కూడా పెద్దకు రాదు. ఒక వేస్ట్ నుంచి ఒక బొమ్మను తయారు చేయటం ఒక 400 సంవత్సరాల క్రితం. అది మన తెలుగువాడు కొండపల్లి అనే గ్రామంలో కనిపి తయారు చేయడం జరిగింది. అదనమాట. అయితే దీన్ని మిషన్ ఇంత టెక్నాలజీ వచ్చింది, ప్రతి వృత్తిలోనూ మిషనరీ అనేది వచ్చింది. మా వృత్తిలో మాత్రం అది అంగుళం బొమ్మ నుంచి 5 అడుగుల బొమ్మ అయినా సరే ఈ బావదారు దీని ఇది ఆక్రయాన్ని దీంతో తయారు చేయాల్సిందే. మిషన్ అనేది అది తయారు చేయటం రాదు, ఎవడో కనిపెట్టలేడు కూడా. అది మొట్టమొదటి చేసిన వాడు, వాడి ప్రత్యేకత అది చాలా గొప్పదైందనమాట. అది ఇంకో 100 సంవత్సరాలు అయినా దానికి ఎవడ కనిపెట్టలేడు. దాని ప్రత్యేక కొండపల్లి బొమ్మ అంటే అంతా హ్యాండ్మేడ్. చూసుకుని మీరు ఈ వ్యాపారమే ఎందుకు ఎంచుకున్నారో చెప్పగలరా? ఇదంటే అప్పుడులో అంటే మనకి వేరే పనులు ఉండేవి కాదు. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మా కొండపల్లి అంటే పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాలు బాగా పెరిగినాయి. వాళ్ళ టెన్త్ అవ్వగానే ఓ చదువు రానివాడైనా ఏదో మాదిరిగా ఐటీఐ ఏదో చదువుకుంటాడు. ఇండస్ట్రీ ఏది అక్కడికి వెళ్ళినా కానీ ఐటీఐ అవ్వగానే ఏదో వృత్తి ఏదో పని సంపాదించవచ్చు. ఇప్పుడు ఆ రకంగా ఏం లేదు. ఇప్పుడు చదువుకుంటే మంచి అవకాశాలు ఉండేవి. అప్పుడులో అంటే ఈ ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్తాకి వెళ్ళాలనిపించేది కాదు, వెళ్ళేవాళ్ళం కాదు. ఇవాళ ఇతర రాష్ట్రాలు కాదు, విదేశాలు కూడా వెళ్ళిపోతుంది. అది అదనమాట అప్పటికిప్పుడు. అయితే ప్రభుత్వం చాలా డబ్బులు ఇస్తుంది కానీ అవి మా దాకా రావట్లేదు. అది వచ్చినా పనికి వచ్చేవి కాదు. అదేంటంటే 2002లో కూడా గవర్నమెంట్ ఇచ్చింది,
అదేంటంటే సొసైటీ బిల్డింగ్ కూడా కట్టించింది. వ్యాపారం చేసుకోమని ఎంపీ నిధుల కింద బిల్డింగ్ కట్టించింది. ల్యాంక్ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు, కానీ ఇవాళకి 15 సంవత్సరాలు వ్యాపారం ఒకరోజు కూడా చేసింది లేదు. దాని మీద కనీసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఉన్న వాళ్ళే ఈ పని లాభం లేదని బయట పనికి వెళ్తున్నారంటే ట్రైనింగ్ సెంటర్లు పెట్టారు. అదేంటంటే తలకు దెబ్బ తగిలిందంటే మోకాలకు మంది వేశారు. ఇప్పుడు ఉన్నవాడికి ఏమన్నా మెటీరియల్ కానీ రంగులు కానీ ఏమన్నా అడిగితే ఇదేంటంటే ఇది ట్రైనింగ్లు ఇస్తే వచ్చే పని కాదు, వారసత్వంగా రావాలి తప్ప. ఇదేంటంటే మేము 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే వచ్చిద్దని 6 నెలలు ట్రైనింగ్ పెట్టారు. 4 రోజులు ఉంటారు వెళ్ళిపోతారు. పదే పదే అదే చేసింది, అది అది లాభం లేదని కూడా అదే చేసింది. ఇప్పుడు స్కిల్ అనే ట్రైనింగ్లు అంటారు. స్కిల్ అంటే ఏంటి, ఇలా ఇలా రావాలి. ఇది 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎలాంటి బొమ్మలు తయారు చేశారు. ఇది మాకు ట్రైనింగ్ మేము నేర్చుకునే టైంలో ట్రైనింగ్లు కూడా లేవు. ఇప్పటికప్పుడు ఇదే అండి, అంటే చదువు వచ్చినప్పుడు కాకరకాయ, చదువు రానప్పుడు కేకరకాయ అన్నట్టు తయారైంది అదనమాట. అదేంటంటే మనకు రోగం ఒకటైతే ముందు ఒకటి వేశారు, అది ఉన్నదే పోయింది. ఏంటంటే అది తలకు దెబ్బ తగిలితే మోకాలకు మంది వేశారు, తలా పోయింది మోకాలు. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఈ వ్యాపారాలు చేసుకోవడం చెప్పి ప్రభుత్వం అప్పుడే 2002లోనే బిల్డింగ్ కట్టించింది అని అంటున్నారు, మరి అప్పటి నుంచి వదిలేసి ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లు అనేవి పెట్టారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అసలు అక్కడ? దాని గురించి మేము ఆర్టీఐలో కూడా వేసాం, అది అధికారులు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. తెలంగాణ వెళ్ళిపోయినప్పుడు లెక్క కాతికలు పోయినాయి అన్నారు, లెక్కలు చెప్పరు. ఎవరు బాగు చేశారో చెప్పండి అంటాం. లాభాక్షి వాళ్ళు, డిసెచ్ హ్యాండిక్రాఫ్ట్స్ అని ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు కలిపి సంయుక్తంగా అదేంటంటే వ్యక్తుల పరంగా ఉపయోగించారు, కానీ స్వార్థం స్వార్థపరులు దానిలో ఆ కమిటీల్లో ఉన్న వాళ్ళు బాగుపడ్డారు, మిగతా వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ కొండపల్లి బొమ్మలు అనేది దేశంలోనే చాలా ప్రత్యేకత ఉన్న ఇది, కానీ చూసుకుంటే లేపాక్షి ఉత్సవాలు అని చెప్పి 2 సంవత్సరాల క్రితం నందమూరి బాలకృష్ణ గారు అవి కండక్ట్ చేయడం అనేది జరిగింది కదా, మరి అప్పుడు ఈ విషయాన్ని మీరు అక్కడ ఆయన దృష్టి తీసుకెళ్ళడం అనేది జరిగింది? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకి ఆయన బామ్మర్ది, ఆయన చెప్తే జరిగే అవకాశాలు ఉంటాయి కదా. అంటే మీరు ఇప్పుడు ఆయన దృష్టికి ఇప్పుడు ఈ విషయాన్ని ఆ టైంలో మీరు తీసుకెళ్ళగలిగారు? మేము 2017లోనే ఎంపీ దృష్టికి తీసుకెళ్ళాం, ఇలా దుర్వినియోగం అవినీతి జరిగింది, దాన్ని బాగు చేయండి, కొండపల్లి మమ్మల్ని బతికేయండి అని చెప్పాము. వాళ్ళు కూడా సరిగ్గా దృష్టి సారించలేదు. ఎట్లేదు ఏంటంటే అవినీతి చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే మళ్ళీ ఫండ్స్ వచ్చినా మళ్ళీ ఇదే ఇదే చేయటమే, కానీ అది అందరూ బాగుపడే స్థితిలో అయితే లేదు. అది ఏదైనా కానీ నిరుత్సాహం అనేది కళాకారులు పెరిగిపోయింది, ఎందుకంటే ఇక మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా అధికారులు అవినీతి చేస్తే ప్రభుత్వం కూడా ఏం చేసేది లేదు. ఇక ఏంటంటే మనం ఈ పని వదిలేద్దాం, మనం ఉన్నంత సేపు అని చెప్పి 10 సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇంకో 10 ఏళ్ళు క్లీన్ అయిపోయినట్టే, ఇక ఇంకా 10 కుటుంబాలను ఒక్కడో 20 మందిలో ఒక్కడు చేసిన సంతోషమే. అది కూడా జరిగింది అనేది నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఒక గురువు ఉండగానే ఆ పని నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక కళాకారుడు చచ్చిపోయాడంటే దాన్ని భర్తీ చేసేవాడు ఇంకొకరు లేడు. మన టైంలో అంటే మా నాన్న ఉండగానే మేము 4 అని చేసేది నేర్చుకున్నాం. మాకు ఆ పరిస్థితి లేదు, మేము 10 మంది ఉన్నాం మా ఇంట్లో, ఆడవాళ్ళు పెయింటింగ్ చేస్తారు, మగవాళ్ళు చేస్తాం. ఆ 10 మందిలో ఒక్కడు నేర్చుకున్న సంతోషమే, కానీ ఆ పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళ తర్వాత మనకి కలపే దొరకదు. ఇప్పుడు నుండే నీవుడ్ ప్లేవుడ్ వేరే వాడుతున్నాము, ఏంటంటే దాన్ని సహజసిద్ధం అనేది ఉండదు. ఒక కలపని కర్ర అంటేనే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ కలపని బొమ్మలు తయారు చేయడానికి? ఎక్కడి నుంచే తీసుకొస్తాం, ఇక్కడ కొండపల్లి. అదేంటంటే మనకి వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది ఆ కర్ర, 2 సంవత్సరాల్లో నరికినా మళ్ళీ కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇదేంటంటే 10 ఏళ్ళ నుండి ప్రకృతి పగబట్టినట్టుంది, వాతావరణం వేడి ఎక్కడ ఉండటం వల్లనేమో మా ఫారెస్ట్లోనే కనీసం అప్పటికిప్పటికి చాలా వరకు కొన్ని చెట్లు అంతరించిపోతున్నాయి, వర్షాలు సరిగ్గా పడతాయి.